ఏపీకి ఒక రాజధాని అంటూ లేదు, అసలు రాజధానే లేదు. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయి 10 ఏళ్లు కావస్తుంది, ఇప్పటికీ రాజధాని లేదు. చంద్రబాబు అమరావతి రాజధాని అని భూసేకరణ చేశారు, రియల్ ఎస్టేట్ దందా నడిపించారు, పెద్దగా కార్యాచరణ ఏమీ జరగలేదు. నెక్స్ట్ జగన్ అధికారంలోకి వచ్చారు, మన స్థాయికి ఒక రాజధాని కాదు తూచ్ 3 రాజధానులు అన్నారు. అంటే అమరావతిలో దోచుకోవడానికి ఏమీ మిగల్లేదు. అందుకే ఎక్కడెక్కడ వనరులున్నాయో, భూదందాకి అనుకూలంగా ఉంటుందో ఆలోచించి మరీ 3 రాజధానులు తెరపైకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయినా పదవీ కాలం ముగుస్తున్నా ఇప్పటి వరకు 3 రాజధానులు అమలు కాలేదు. లాభం లేదని 3 రాజధానుల అంశాన్ని పక్కకు పెట్టి విశాఖ మాత్రమే రాజధాని అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది వైసీపీ. త్వరలో విశాఖ రాజధాని కాబోతుందని, తాము కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నట్లు సీఎం జగన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. అప్పుడప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు విశాఖ మాత్రమే రాజధాని అని ప్రచారం చేశారు. అయినా ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేదు. అసలు ఈ విషయానికి ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. అందరికీ తెలుసు, విశాఖలో ఉన్న ఆర్థిక వనరులు దోచుకోవడానికే జగన్ సర్కార్ వేసిన స్కెచ్ ఇదని. వైసీపీ విశాఖను మాత్రమే రాజధానిగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్, అక్కడ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని, భూ కబ్జాల కోసమే విశాఖను రాజధానిగా ప్రకటించబోతుందని ప్రజల్లో వైసీపీ పట్ల విముఖత వచ్చి టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకుకు గాలం వేసేందుకే ఆల్రెడీ అభివృద్ధి చెందిన వైజాగ్ ను రాజధానిగా ఎంచుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందని ప్రజలకు తెలిసిన విశాఖ రాజధాని అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ వాతావరణం పొలిటికల్ హీట్ పెరుగుతుందని అక్కడి ప్రజలు ఇష్టపడట్లేదు. విశాఖను రాజధాని చేయడం వల్ల వైసీపీ మాత్రమే లబ్ది పొందుతుందని, ఉత్తరాంధ్ర ప్రజలు కాదని అభిప్రాయం చాలా మందిలో ఉంది. రాజధానిని తరలించాలని లేదు, ఎప్పటి నుంచో విశాఖకు షిఫ్ట్ అవుతా అంటూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు ఎన్నికల ముందు తూతూ మంత్రంగా షిఫ్ట్ అయ్యి మామా అనిపించే పనిలో ఉన్నారు. విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంకు పెంచుకుందామన్న ఆలోచనని ప్రజలు తెంచేశారు. సర్వేల్లో కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమి అయ్యాక వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.